భోజనం ఎక్కడే? ఈ రూమ్ లో ఎలా బతకడం అవసరమా? ఒంటరిగా రూమ్ లాక్ చేసుకుని పిచ్చోళ్ళ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మేవింకా ఎందుకు? నీ అమ్మతో ఇది చెప్పకుండా ఉన్నాను తెలుసా? ఆవిడికి వాళ్ళన్నయ్యం చంపింది నువ్వే అని తెలిస్తే. డబ్బు ఒకని రిచ్ గాను చేస్తుంది, అదే డబ్బు ఒకని పిచ్చిగాను మారుస్తుంది. డబ్బు ఒకని రిచ్ గాను చేస్తుంది, అదే డబ్బు ఒకని పిచ్చిగాను మారుస్తుంది. ఏంటి బావా, ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదా? అందరూ నిన్ను పిచ్చోడు పిచ్చోడు అంటున్నారా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావంట? నువ్వు ఒక మంచి సైకియాట్రిస్ట్ కి చూపించుకుంటే మంచిది బావా. ఎందుకురా ఇంత పనిచేశాను? నేను నీకు ఏం ద్రోహం చేశాను? నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసావు కదరా. అరే డబ్బంటే నీకు ఎందుకురా అంత పిచ్చి? అన్యాయంగా నన్ను చంపేశావు కదరా. రా నాతో పాటు నువ్వు వచ్చేసాయి. భరత్, ఎందుకిలా మారిపోయావురా? మనం ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అప్పుడు మన దగ్గర ఏం డబ్బుందిరా? నీకు నేను, నాకు నువ్వు, మనకు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నీకెవరున్నారా? అందరికంటే నీకు డబ్బు అంత ముఖ్యమైపోయిందిరా. నీ దగ్గర నుంచి డబ్బు నేను లాక్కోవడానికి కారణం నాకంటూ ఒక గొప్ప జీవితాన్ని ఏర్పరచుకోవడానికి కాదు బావా. ఆ ఆఫీసర్కి డబ్బు తిరిగి ఇచ్చేసి మా నాన్న దొంగ కాదని ఈ ప్రపంచానికి నేను ప్రూవ్ చెయ్యాలి. అదొక్కటే. కానీ నీకు మనశ్శాంతి లేక పిచ్చి పట్టి నాశనమైపోతేనే అది జరుగుతుందంటే అక్కర్లేదు బావా. దానివల్ల పోయిన మా నాన్న బతికొస్తాడేంటి? నేను మిగిలిన డబ్బు కూడా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను బావా, నువ్వే ఉంచుకో. వస్తానురా. అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, ఏదో డబ్బు పిచ్చితే అలా చేసేసాను అత్తయ్య. మామయ్య సూసైడ్ చేసుకుంటారు నేను అనుకోలేదు అత్తయ్య. ఏదో బిజినెస్ యూజ్ చేసుకుని తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను అత్తయ్య. కానీ మామయ్య చనిపోయిన తర్వాత ఎలా చెప్పాలో తెలియలేదు అత్తయ్య. నేను క్షమించేస్తా, నా మొహం నీకు చూపించడానికి కూడా నాకు అర్హత లేదురా. నేను క్షమించు బా, నేను క్షమించరా. నేను చేసేటప్పుడు అంతా కరెక్ట్నే అనిపించిందిరా, కానీ నేను చేసిందంతా తప్పురా. నేను తప్పు చేశానురా, సారీ బా, సారీరా. కమ్ ఇన్. అరే భరత్ రారా కూర్చో. మీ 5 కోట్ల రూపాయలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సార్. రేపు ఉదయాన్నే కనిపించకుండా పోయిన ఫైల్ తిరిగి దొరికిందని చెప్పండి, నా ఉద్యోగం నాకు తిరిగి ఇప్పించండి. సాయంత్రం మీ డబ్బు తీసుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చేస్తాను. ఏం లేదు, మనం డీల్ కుదుర్చుకుందాం. ఆ 5 కోట్లు నువ్వే ఉంచుకో, ఎందుకంటే ఆ ఫైల్ పేరుతో 50 కోట్లు నేను వెనకేసుకున్నా. సో ఆ ఫైల్ నేను తిరిగి తీసుకురాలేను, అందుకని నీ ఉద్యోగం నీకు తిరిగి ఇప్పించలేను. దానికి బదులుగా ఆ 5 కోట్లు నువ్వే ఉంచుకో. నువ్వు సెటిల్ అయినట్టుంటుంది, నాకు సమస్య పూర్తిగా తీరిపోయినట్టుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు?
నువ్వు జీవితాంత కష్టపడినా కోటి రూపాయలు సంపాదించలేవు. దేనికన్నా అదృష్టం లైఫ్ లో రాదు బాబు. మరెందుకు సార్ డబ్బు కోసం ఇంటికి మనుషులు పంపించారు? ఇలా 5 కోట్లు తీసుకొచ్చి నా ముందు నుంచోకూడదనే. వచ్చి నుంచుంటే ఆ ఫైల్ కి నేను సమాధానం చెప్పాలి కదా. ఏమంటావు? నువ్వు కష్టపడకుండా సెటిల్ అయిపోతావు, నేను సమస్య తీరి ప్రశాంతంగా ఉంటాను. మా నాన్న ప్రాణానికి 5 కోట్లు వెలకడుతున్నారా సార్? ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతో కొనలేము సార్. కొనలేమని ఎవరు చెప్పారు? డబ్బుకి పడినోడు ఎవడైనా ఉంటాడా? రేపు ఉదయాన్నే ఫైల్ తిరిగి రావాలి, నా ఉద్యోగము తిరిగి రావాలి. లేదంటే లేదంటే ఏం చేస్తావురా? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను తలుచుకుంటే నేను నాశనం చేస్తాను. భరత్ ఎవరు ఏమీ చేయలేరు సార్, మీ వల్ల ఏం చేసుకోండి. వీడింటి 5 కోట్ల రూపాయలు అవుతుంటాడు. వీడు ఇలా చెప్తే వినడు. వీడికి హింస అయితేనే కరెక్ట్ రూట్. హలో, వస్తున్నా వస్తున్నా. హలో, నేను చెప్పిన డీల్కి మీరు ఒప్పుకొని ఉండాలి సార్, తప్పు చేశారు. ఏ భరత్, నిన్ననే వాళ్ళ చేతుల్లో అయిపోయి ఉండాలి, ఎలాగో తప్పించుకున్నావు. నా నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా పైకి పోతావు. నేను ఎక్కడికి వెళ్ళిపోను సార్, ఇక్కడే ఉంటాను. మీరే లోపలికి వెళ్ళబోతున్నారు. నన్ను లోపలికి పంపేంత సాక్ష్యం నీ దగ్గరే ఉందిరా సార్. మీరు ఒకసారి మీ టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టండి. అవును సార్, జరిగిందంత చెప్పేస్తాను. ఎందుకంటే నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు. మా సీనియర్ ఆఫీసర్ మిస్టర్ ప్రకాష్ కుమార్ దేవేంద్రనాథ్ ఫైల్ పోయిన నిందని ఏ పాపం తెలియని ఆయన అసంటూ మిస్టర్ విజయరాఘవుల మీద మోపేశారు. దొంగని ముద్ర భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అది ఈయనకి అనుకూలమైపోయింది. ఇదంతా మమ్మల్ని ఎలా నమ్మమంటారు సార్? ఎలా నమ్మాలంటే అన్నిటికీ తోడున్నది నేనేనమ్మా.
నేనే ఐ విట్నెస్. అతని నా పక్కకి ఎలా తిప్పుకున్నానని చూస్తున్నారా? అంతా డబ్బే సార్. ఇది మీరు నేర్పించిన ఆటే. మీ 5 కోట్ల రూపాయల డబ్బును అతనికి లంచంగా ఇచ్చి నిజం చెప్పేలా చేశాను. మీ డబ్బు మీకే స్పాట్ పెట్టింది చూసారా? ఎక్కువ డబ్బు ప్రమాదకరమైంది సార్. గుడ్ బై.